హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా మార్క్షీట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే ప్రహాస్ గురించి తెలుసుకుందాం డిజిలాకర్ అప్లికేషన్ ఇప్పుడు మనకు ఈ విధానాన్ని పాసిబుల్ చేసింది ఈ అప్లికేషన్లో మనం మన స్కూల్ కాలేజ్ అండ్ డిగ్రీ మార్క్షీట్ని డౌన్లోడ్ చేసుకొని డిజిలాకర్ అప్లికేషన్లో ఫుల్ సెక్యూర్గా పెట్టుకోవచ్చు మన మనకు ఎప్పుడు అవసరం పడినా ఈ మార్క్షీట్ని యూజ్ చేసుకోవచ్చు ఈ మార్క్షీట్స్ కూడా ఒరిజినల్ లాగానే వ్యాలిడ్ అవుతాయి సో మార్క్షీట్ని డౌన్లోడ్ చేసే ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి సో అన్నిటికన్నా ముందు ప్లేస్టోర్ ద్వారా డిజిలాకర్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా దొరుకుతుంది ఫస్ట్ టైం అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ యాప్ యొక్క హైలైట్స్ మనకు చూపిస్తుంది ఈ అప్లికేషన్లో మన డాక్యుమెంట్స్ని అన్నిటినీ అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగానే వ్యాలిడ్ అవుతాయి సో నెక్స్ట్ అప్లికేషన్ యూస్ చేయడానికి లెస్ట్ గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకు యాప్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది దీనిలో మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రతి ఆర్గనైజేషన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది వీటిలోంచి ఏ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వీటితో పాటు ఇప్పుడు స్కూల్ కాలేజ్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది సో దానివల్ల మనం మన మార్క్షీట్ని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ గెస్టాట్ మీద క్లిక్ చేయగానే సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు మొదటిసారి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ పేజ్లో అకౌంట్ క్రియేట్ చేయడానికి మీ ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అడుగుతుంది నెక్స్ట్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్ డిజిట్ యొక్క పిన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది సో లాగిన్ అవ్వడానికి మన ఆధార్ నంబర్ లేదా మొబైల్ నెంబర్ చే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ సిక్స్ డిజిట్ పిన్ ఎంటర్ చేసుకోవాలి ఏదైతే మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు చూస్ చేసుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నంబర్ ఒక మన మొబైల్ నంబర్పై ఒక ఓటీపీ అయితే వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్గా మనం లాగిన్ అయిపోతాము సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఏ డాక్యుమెంట్స్ని అయినా మనం దీనిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నెక్స్ట్ కింద మనకు ఇష్యూ ఆప్షన్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని మనకు ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఎన్ని ఎన్నిటిని మనం డౌన్లోడ్ చేసుకున్నామో డిజిలాకర్ అప్లికేషన్లు అవన్నీ ఇక్కడ చూపిస్తాయి నెక్స్ట్ మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్న డాక్యుమెంట్ ఇక్కడ కనిపి కనిపించకపోతే సర్చ్ ఆప్షన్ ద్వారా మనం సర్చ్ చేసుకోవచ్చు సర్చ్బార్ మీద క్లిక్ చేయగానే మీరు చూడవచ్చు టెన్త్ మార్క్షీట్ ఆప్షన్ చూపి చూపెడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ చూపెడుతుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు స్కూల్స్ సర్టిఫికేట్స్తో పాటు డిఫరెంట్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి దీనిలో మీ స్కూల్ ఆర్ యూనివర్సిటీ ఏ బోర్డ్కి సంబంధించిన మార్క్షీట్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ లేకపోతే మీరు సెర్చ్ చేయవచ్చు సో నేను దీనిలో నా డిగ్రీ మార్క్ షీట్ డౌన్లోడ్ చేయడానికి సెలెక్ట్ చేసుకుంటాను దానికోసం నా డిగ్రీ యూనివర్సిటీ యొక్క పేరు సెర్చ్ చేసి దాని మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ పేజ్ పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇది ఆటోమేటిక్గా ఫెట్ చేసుకుంటుంది దాని తర్వాత ఇక్కడ మన రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాసింగ్ ఇయర్ అండ్ ఏ సెమిస్టర్ మార్క్షీట్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కింద టర్మ్స్ని యాక్సెప్ట్ చేసి గేట్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మన డాక్యుమెంట్స్ ఇలా ఫెచ్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అయితే మన డాక్యుమెంట్ ఇష్యూట్ సెక్షన్లో ఈ యాప్లో సేవ్ అవ్వడం జరుగుతుంది ఇది పర్మనెంట్గా డిజిలాకర్ అప్లికేషన్లో సేవ్ అవ్వడం జరుగుతుంది సో ఈ డాక్యుమెంట్ క్లిక్ చేసి సో ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మనం చూడవచ్చు మన మార్క్షీట్ డిజిటల్ సైన్ అయ్యి ఉంటుంది దానితో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఇది డిజిటల్ సైన్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఒరిజినల్ లాగానే యూస్ చేయవచ్చు ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది దీని ఇక్కడ ఇక్కడి నుండి పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఏ క్లాస్ మార్క్ షీట్ అయినా డౌన్లోడ్ చేసుకొని లాకర్లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు మన ఒరిజినల్ మార్క్ మార్స్ కార్డ్ ఎప్పుడైనా పోగొట్టుకున్నా ఈ మాస్ కార్డ్ని మనం యూస్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మార్క్ షీట్ని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ